వెల్కమ్ టు అన్నం ఇంటి వంటలు. ఇప్పుడు మనం కొడ్రల అన్నం చేసుకోబోతున్నాము. కొడ్రలు ప్యాకెట్ కొడ్రలైనా చిక్కుతాయి, చీరలతో కొడుచుకున్నా చిక్కుతాయి, షాప్లో చిక్కుతాయి, మనం తెచ్చుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు చేసుకునే విధానం చూద్దాము. ఇప్పుడు మనం కొడ్రలన్నం చేసుకోబోతున్నాము. కొర్రలు ఒక ముక్కాలు గ్లాస్ తీసుకోవాలి. ముక్కాలు గ్లాస్ తీసుకొని మనము రైస్ కుక్కర్లో చేసుకోబోతున్నాము. రైస్ కుక్కర్కి ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకొని ఈ కొర్రలు దీంట్లో పోసేసుకోవాలి. పోసేసుకొని వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకొని మూడు సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా బాగా ఇలా పిసికేసి బాగా కడుక్కోవాలి. ఇలా చాలా డస్ట్ ఉండేదంతా వచ్చేస్తుంది. ఇవి బాగా 3 సార్లు కడుక్కోవాలి. బాగా నీట్గా కడుక్కోవాలి. ఇలా బాగా పిసికి కడుక్కోవాలి. బాగా పిసికి కడుక్కుంటేనే బాగా మట్టి అంతా దీంట్లో ధూళి దుమ్ము ఉండేది వెళ్ళిపోతుంది. ఈ 2 సార్లు కడిగినా చూడు ఇంత ధూళి ఉంది. ఇవి బాగా వంచేసుకోవాలి. ఇలా 3-4 సార్లు కడుక్కుంటేనే నీట్ అయిపోతాయి. ఇవి బయట ప్యాకెట్ కొర్రలు ఉంటాయి, కేజీ కొర్రలు కానీ అట్లా ప్యాకెట్ కానీ సీర్ల ప్రకారం కూడా ఇస్తారు. అవి మనం తెచ్చుకొని చేసుకోవచ్చు. ఇలా కడిగేసుకున్నాం కదా, ఇవి కూడా వంచేసుకుందాము. ఇవి కూడా వంచేస్తాను. ఇలా మొత్తం నీళ్ళన్నీ వంచేసుకోవాలి. వంచేసుకొని దీంట్లోకి 1/4 గ్లాస్ నీళ్ళు కొర్రలు వేసుకుందాం కదా, 1/4 గ్లాస్ అట్లా 2 గ్లాసులు పోయాలి. ఇంకో 1/4 గ్లాస్ పోస్తున్నాను. మళ్ళీ 2 1/4 గ్లాస్ పోస్తున్నాను. మనం 2 వేసుకోవాలి. ఇది కుక్కర్లో పెట్టేసుకుందాము. రైస్ కుక్కర్లో పెట్టేసుకుందాము. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేద్దాము. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది రైస్ కుక్కరు. మనము ఈ రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాము. రైస్ కుక్కర్లో పెట్టేసి ఇలా స్విచ్ ఉంటుంది, ఇలా స్విచ్ పెట్టేసుకోవాలి. ఈ వైర్ స్విచ్ పెట్టేసుకొని ఇట స్విచ్ చేసుకోవాలి. పెట్టేసుకొని ఇక లైట్ పడింది కదా, ఇక లైట్ పడింది. పైంది లైట్ పడింది కదా, మనము కింది కొత్తుకోవాలి. కింది కొత్తుకుంటే ఇది కుక్క అవుతుంది. ఇది కుక్క అయితే ఇది మళ్ళీ లైట్ పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనము దీన్ని ఆఫ్ చేసుకోవాలి. మనము దీనిపైన లిడ్ పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. కుక్ అయితే ఈ లైట్ పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. రైస్ అయిపోయింది. ఈ కింద లైట్ పైకి వచ్చేసింది చూడండి, వార్మ్ పడింది. అయిపోయింది కొర్రల రైస్ అయిపోయింది. మూత తెరిచి చూద్దాము. చూడండి ఇలా ఉడికిపోయింది. ఇది ఒక 5 నిమిషాల తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. చూద్దాము, ప్లేట్ తెరిచి చూద్దాము. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్. కొర్రల రైస్ చాలా పొడి పొడిగా వచ్చింది. మనము గిన్నెలో చేసుకునేటట్లయితే 6 గంటల పాటు నానబెట్టాలి. మనము ఈ రైస్ కుక్కర్లో చేసుకుంటే డైరెక్ట్గా ఇట్లా పెట్టేసుకోవచ్చు.
మనం రైస్ ఎలా చేస్తామో గ్లాస్ పోసి రెండు గ్లాసులు నీళ్లు పోస్తామో అలాగే చేసుకోవచ్చు. చూడండి చాలా పొడి పొడిగా వచ్చింది, బాగా ఉడికింది, పొడి పొడిగా వచ్చింది. మీరు కూడా ఇలా రైస్ కుక్కర్లో పెట్టేసేయండి, తొందరగా అయిపోతుంది రైస్. ఈ వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.